ఎప్పుడైతే ఇలాంటి చిత్రాలకి ఆదరణ పెరుగుతుందో అప్పుడు మేము వచ్చిన కొత్తలో ఎలా అయితే హ్యాపీగా చక్కగా ఒక పద్ధతి అయిన కథలు రాసుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత కమర్షియల్లోకి వచ్చాం. కానీ రాంగోపాలవరం గారు తను అనుకున్న దాన్ని ఓ పద్ధతిలో తీసుకెళ్తూ ఉంటాడు ఆయన. ఇది అందులో విజయాన్ని సాధించే విధానం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అనుక్షణం ఇందులో మీకు ఉత్కంఠ ఉంటుంది, అనుక్షణం మీకు ఉత్సుకత ఉంటుంది, అనుక్షణం మీకు దాని మూలంగా లభించే వినోదం ఉంటుంది సినిమాలో. కాసేపు మన బ్రహ్మానందం పాత్ర కూడా చాలా చక్కగా నవ్విస్తుంది మిమ్మల్ని. రేవతి గారు ఒకళ్ళు చాలా అద్భుతంగా చేశారు ఈ చిత్రంలో. ఆఫ్టర్ చాలా కాలం తర్వాత ఆవిడ్ని ఎన్నో మంచి సినిమాల్లో చూసి మళ్ళీ మన రాంగోపాల్ వర్మ విష్ణు గారి సినిమాలో దాంట్లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అలా ఎంత అతుక్కుపోయారో ఆ పాత్రకి. కాబట్టి ఒక మంచి చిన్న పాయింట్ని తీసుకుని దాన్ని 2 గంటల సినిమాగా అద్భుతంగా ఉత్కంఠభరితంగా తీసినటువంటి రాంగోపాల్ వర్మ గారిని, దానికి ఆ కథకి తను న్యాయం చేయగలడని విష్ణుని తీసుకోవడం, విష్ణు ఒక అద్భుతమైనటువంటి క్లాస్ ఓరియంట్ మాస్ అంటే క్లాస్లో మాస్ హీరోలు ఉంటారు కొంతమంది, అది ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో చూశారు ఇందాక 2-3 షాట్లు. క్లాస్గా యాక్ట్ చేస్తా అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది మాస్, అంత అద్భుతంగా యాక్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ విష్ణు. డెఫినెట్గా ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం కాదు, నీకు చాలా స్వతంత్రం పొందిన ఆనందం వస్తుంది ఈ సినిమా తర్వాత. నేను విష్ణుతో ఫస్ట్ టైం వర్క్ చేశాను. నేను మీది విష్ణుది రౌడీ చూసి నాకు చాలా నచ్చింది. అండ్ హీ ఎవ్రీ యాక్టర్ హ్యాస్ సంథింగ్ న్యూ టు లెర్న్ విత్ ఎవ్రీ ఫిలిం వన్ డస్. సో ఐ థింక్ విష్ణు సీరియస్నెస్ అనేది వీ హవ్ సీన్ డి అండ్ ఆల్, దాట్స్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ విష్ణుస్. అండ్ సీయింగ్ హిమ్ డూ సంథింగ్ సో సీరియస్ అండ్ సో కన్విన్సింగ్లీ, ఐ థింక్ ఇట్స్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ రామ్ గోపాల్ వర్మ గారితో ఇది నా 3rd picture. నాకు I cannot tell you how big a fan I am. Nenu ani chaala pitcha fan ni. So I ee avakasam ichinanduku I'm really very happy. And inlo nenu oka reporter role chestunanu, meerandar chuse untaru. One flaw meem chesina tappu endante meem uhinchindi credit card system pettaledu, but you know it was too short a notice for us to do all that. But we are going to do that. Overseas inquiries mark main ga one of the surprising factor entante ఓవర్సీస్లో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు ఈ సినిమా కొనడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. సో దట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ విచ్ మేము అది ఊహించలా. సో ఫార్ అగైన్ మనం సండే కలవాలి, ఆ రోజు మేము బిన్నర్స్ అందరిని అనౌన్స్ చేస్తాం. దీనిపైన నాన్నగారు ఉన్నారు, దానిపైన మాట్లాడడం ముందే తడబడుతున్నాయి. ఈ ఐడియా వచ్చినప్పుడు నేను ఫస్ట్ విష్ణుతో మాట్లాడి, నేను నా మైండ్లో మోహన్ బాబు గారు అసలు ఒప్పుకోరు దీనికి, ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు తెలిసి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత ఎక్స్పోజర్ ఉంటే వాళ్ళు అంత పాతగా ఆలోచిస్తారు. ఆబ్వియస్లీ ఫస్ట్లో వచ్చినప్పటి నుంచి అన్ని అంత అనుభవం ఎంత వస్తే అంత ఎక్స్పీరియన్స్ పాత పడతారని నా ఫీలింగ్, ఎస్పెషలీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో విష్ణుకి ఇమీడియట్గా అర్థమవుతుంది, మోహన్ బాబు గారిని ఒప్పుకోరు, ఎలా అయినా ట్రై చేసి కన్విన్స్ చేద్దాం అనేది నా మైండ్లో ఎక్కడో పెట్టుకున్నాను. అంటే నాకు ఆయనకున్న క్లోజ్నెస్, నాకు ఉన్న ఒకే ఫ్రెండ్ అని నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. సో మోహన్ బాబు గారు లేనప్పుడు ఫస్ట్ నేను విష్ణువు చెప్తే, విష్ణు ఇన్ని ఇంట్రెస్టింగ్గా ఉందండి అని తన మా ఒక ఆలోచనలో పడిపోయి కొంతసేపు ఆలోచించి తర్వాత లేదండి అని ఇలా చేసి ఐఎమ్ స్కేర్డ్ అన్నాడు. స్కేర్డ్ ఎందుకు స్కేర్డ్ అంటే ఇంటానికి బాగుంది కానీ ఏదో ఉంది నాకు అని. ఆబ్వియస్లీ విష్ణు అనేది ఇప్పుడు నేను ఈ ఐడియా చెప్పేటకినే విష్ణు రేపు పొద్దున్న డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే థియేటర్స్ ఇలా ఎన్నో రకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, తను ప్రొడ్యూసర్గా ఉన్న ఒక పొజిషన్లో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని వలన ఎక్కడేం ఎఫెక్ట్ అవుతుందని 1-2 సార్లు చెక్ చేసుకుని తన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తన ఎంతూజాజం చూపించినా ఎక్కడ ఒక కేర్ఫుల్నెస్ తోటి చాలా ఒక డౌట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. తర్వాత నేను మోహన్ బాబు గారు విష్ణువే ఇలా డౌట్ కొంటే మోహన్ బాబు గారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు తర్వాత విష్ణువే నాకు ఫోన్ చేసి 2-3 గంటలయ్యాక నాన్నగారికి చెప్పాను, ఇమ్మీడియట్లీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాను. సార్ థ్యాంక్ యూ సార్, మీరు అది చెప్పకపోతే అసలు ఇది జరిగేది కాదు. అంటే ఐడియా రావడానికి నాకు రోజుకి 100 ఐడియాలు వస్తాయి, కానీ దాన్ని ఒక ప్రొడ్యూసర్గా ఇంప్లిమెంట్ చేసి ఒక రిస్క్ని
టేక్ ఓవర్ చేయడానికి చాలా గుండె ధైర్యం కావాలి, ఒకటి. రెండోది, మోహన్ బాబు గారు ఆబ్వియస్లీ ఆయన పర్సనాలిటీలోనే ఒక దమ్ము చేసి చూద్దాం తర్వాత ఏం చేద్దాం అనే ఒక యాటిట్యూడ్ ఉంది కాబట్టి అది హెల్ప్ అయింది. మూడోది, ఆయనకు ఐడియా విపరీతంగా అర్థమైంది, అంత మా అందరికన్నా నాకన్నా ఎక్కువ ఆయనకు అర్థమైంది యాక్చువల్గా అయిపోయిన తర్వాత. సో ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ ఐడియా, ఎంబీ కార్ మోహన్ బాబు గారు దానికి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, తర్వాత విష్ణు తన టెక్నీషియన్స్తో కూర్చుని ఒక రికార్డ్ టైంలో అసలు ఈ వెబ్సైట్ క్రియేట్ చేసి, దాంట్లో తను ఇందాక చెప్పినట్టు ఒకటి రెండు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్స్ వస్తూనే ఉంటాయి. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ విష్ణు అండ్ మోహన్ బాబు గారు ఫర్ దీస్ టూ రీజన్స్.